ఈ రోజు దేశంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. రాష్ట్రాల యొక్క అధికారాలు కబలించడమే కాకుండా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారి స్పీచ్లో సంఖ్యలతో సహా చెప్పారు. ట్యాక్సులను సెస్ల రూపంలో మార్చి ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో చూస్తా ఉన్నాం. అట్లాగే సమాఖ్య విలువలు పూర్తిగా కాలరాస్తూ రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. అటువంటి విధానాలను మన గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా లోక్సభలో ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం గౌరవనీయులు ఖమ్మం శాసనసభ్యులు, అదేవిధంగా లోక్సభలో మన నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు ప్రతిపాదిస్తారు. గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి, గౌరవనీయులు మన సీనియర్ నాయకులు కేకే గారికి, గౌరవనీయులు మన యువ నాయకుడు కేటీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినట్ట ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజున భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమైక్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని వ్యతిరేకంగా పోరాడటానికి పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షులకు మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటూ, ఈ రోజున భారతదేశంలో గనక చూసినట్లయితే భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్, 28 స్టేట్లు, 9 యూనియన్ టెరిటరీస్ అన్ని కలిపి భారతదేశం. ఈ భారతదేశంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వివిధ రాష్ట్రాలు, కులాలు, మతాలు, వివిధ భాషలు, ఈ విధంగా ఎన్నో సమైక్యంగా అసమైక్యంగా ఉన్నటువంటి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏదైతే మన హక్కులని కాలరాస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కులను కూడా హరించే విధంగా ప్రతిసారి కూడా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ వచ్చారు. ఏదైతే స్టేట్ జాబితాలు ఉన్నటువంటి స్టేట్కు ఉన్నటువంటి హక్కుల్ని కూడా హరించుకుంటూ వాటిని ఉమ్మడి జాబితాలకి పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్న మాటలు ఈ రోజు వరకు కూడా మనకి సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో చాలా దొరుకుతాయి. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట, అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత మాట మార్చి ఆ రోజున ఏదైతే మాట్లాడిందో దానికి విరుద్ధంగా ఇవాళ ఏదైతే స్టేట్ గవర్నమెంట్లన్నిటి కూడా ఇబ్బంది పెట్టే విధంగా, అందులో కూడా ముఖ్యంగా ఏదైతే మనకి రీజనల్ పార్టీస్, మనలాంటి ప్రభుత్వాలు ఎక్కడెక్కడనైతే డివిజనల్ పార్టీస్ స్ట్రాంగ్ ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం మన యొక్క హక్కుల్ని హరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షి కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవసాయం జాబితా స్టేట్ లిస్టులో ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ వాణిజ్యము, పంపిణీ, వ్యవసాయముకు సంబంధించిన ధరలు MSP కనుక అవి కనుక చూస్తే ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. అయినా కూడా మరి ప్రతి స్టేట్ని సంప్రదించకుండా ఆ రోజున పార్లమెంట్లో
మూడు చట్టాలను తీసుకొచ్చారు, వ్యవసాయ చట్టాలని. ఆ రోజున మన నాయకుడు మా అందరికి కూడా ఒకటే చెప్పాడు, ఈ యొక్క వ్యవసాయ చట్టాలు రాబోయే టైంలో రైతాంగానికి భారతదేశ రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నిటిని కూడా వ్యతిరేకించమని చెప్పి మన నాయకుడు చెప్పడం జరిగింది. అదే విధంగా లోక్సభలో రాజ్యసభలో ఈ బిల్లులన్నీ కూడా వ్యతిరేకించినాం, వ్యతిరేకించినా కూడా వాళ్ళకి మెజార్టీ ఉందని చెప్పి ఇదే ప్రధానమంత్రి ఆ రెండు బిల్లులను కూడా లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయటమే కాకుండా యాక్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా లేని విధంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చింది. 13 నెలలు రాత్రి పగలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన తర్వాత ఇదే ప్రధానమంత్రి గారు మళ్ళీ అదే పార్లమెంట్ లో ఎక్కడైతే ఏ బిల్లు అయితే పాస్ చేశాడో అదే ప్లేస్ నిలబడి ప్రజలకి రైతులకి క్షమాపణ చెప్పి ఆ బిల్లుల్ని మళ్ళా పార్లమెంట్ సాక్షిగా ఓపెన్ తీసుకున్నాడు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ వాళ్ళకి కేంద్రంలో ప్రభుత్వం ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డదంటే వాళ్ళకేం 51% ఓటు రాలేదు, వాళ్ళకు వచ్చిన ఓటు కేవలం 36% మాత్రమే. 36% ఓటు వచ్చినప్పటికి కూడా 64% ఓటు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా ఇవాళ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన హక్కులన్నీ కూడా కాలరాసే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు అది ఒకటి ప్రపోజ్ చేశారు, దీంట్లో కూడా చాలా కుట్ర జరుగుతుంది. ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుని ముఖ్యంగా కనుక చూస్తే మన రాష్ట్రంలో మన నాయకుడు రైతాంగానికి 24 గంటల స్వచ్ఛమైనటువంటి ఫ్రీ కరెంట్ ఇవ్వటం వల్ల మన రైతాంగం అంతా కూడా బాగుపడుతుంది. ఇప్పుడిప్పుడే మన రైతాంగం చేరుకుంటుంది, మన రాష్ట్రం కూడా అన్ని విధాలు కూడా ముందుకు పోతుంది. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని ఎలక్ట్రిసిటీ బిల్లు ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మీటర్లు పెట్టాలా, రైతుకి ఉచిత కరెంట్ ఇవ్వద్దు, ఆ ప్రతిపాదనలు మళ్ళా చేస్తున్నారు. దీని విషయంలో కూడా మన నాయకుడు ఒకటే చెప్పాడు, ఎప్పుడు బిల్లు వచ్చినా కూడా రెండు హౌసులలో కూడా ఈ బిల్లుని మనం అపోజ్ చేద్దాం, ఎట్టి పరిస్థితులకు ఒప్పుకునే సమస్య లేదని చెప్పారు. అంతేకాకుండా 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఉత్తరాలు రాపించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా వారి మట్టికి మొండి వైఖరి వదిలిపెట్టకుండా వాళ్ళు వాళ్ళ పందాలనే ఉన్నారు. అందుకనే ఈ కేంద్రం ఒకటే ఒకటి, ఈ కేంద్ర ప్రభుత్వం విధానాలు ఒకటే ఒకటి. మనలాంటి అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రాల్ని అడుగడుగున కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం అన్ని విధాలు కూడా చేస్తున్నారు. ఆ విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం తప్పకుండా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చెప్తున్నాను. అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని అడుగుతున్నాం. యూనియన్ ఆఫ్ స్టేట్సే మన యొక్క కేంద్రం. కేంద్రము రాష్ట్రాల్ని ప్రోత్సహించాలి కానీ రాష్ట్రాల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ యొక్క కేంద్రం యొక్క విధానాలు ఉన్నాయి. అందుకనే రాష్ట్రాల యొక్క నిధులని కబలిస్తూ, రాష్ట్రాల అధికారుల్ని హరిస్తూ రాష్ట్రాల్ని అన్ని విధాలుగా అడుగడుగున కూడా అడ్డుపడుతున్నది. ముఖ్యంగా చూస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు పెద్దలు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా కనుక చూసినట్టయితే మన యువ నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లెక్కలతో పాటు ప్రతిదీ కూడా చెప్పారు. అందులోకి నేను పోదలుచుకోలేదు. కానీ ఇవన్నీ చేసేది ఇవాళ వాళ్ళకి కేంద్రంలో అధికారం ఉందని చెప్పి అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజలకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చూస్తే ఇవాళ మనట్టు కనుక ప్రపంచంలో డెవలప్మెంట్ అయినటువంటి కంట్రీలు కనుక చూస్తే అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు. అందులో చూసినట్టయితే అమెరికా కూడా దగ్గర 1787 సంవత్సరంలో కేవలం 13 రాష్ట్రాలు ఉండేవి. ఈ రాష్ట్రాల యొక్క సమైక్యనే యునైటెడ్ స్టేట్స్, అదే ఇవాళ యుఎస్ అయింది. ఇప్పుడు 50 రాష్ట్రాలు అయింది. అదేవిధంగా దాంట్లో కనుక చూసినట్టయితే ఇవాళ ప్రపంచంలోనే అన్ని విధాలు కూడా అభివృద్ధి జరుగుతుందంటే అక్కడ మూడు అంచెలుగా లోకల్, స్టేటు, నేషనల్ మూడు అంచెలుగా పరిపాలన ఉండటం, ఆ పరిపాలన అంతా కూడా
ప్రతి దుక్కున కూడా అన్ని విధాలు కూడా మరి మూడు అంచెల ప్రభుత్వంతోని అన్ని విధాలు కూడా వాళ్ళు ఐక్యంగా ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ మట్టుకి మన కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో భాగంగానే ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ కనుక చూసినట్టయితే ఇప్పటికే పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. ఇవాళ గవర్నరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పాడంటే ఏ గవర్నర్ అయినా స్టేట్కి సెంట్రల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండకూడదు, రాజకీయంగా సంబంధించిన వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు చెప్పటమే కాకుండా సర్కారు కమిషన్ కానివ్వండి, పుంచ్ కమిషన్ కానివ్వండి, చాలా డీటెయిల్గా వాళ్ళ గవర్నర్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చాలా చెప్పారు. అదేకాకుండా రాజ్యాంగాల్లో కూడా పొందపరుచున్నాయి. అయినా కూడా వాటి అన్నిటి తుంగలో తొక్కి ఎక్కడైతే బీజేపీ ఏతర గవర్నమెంట్లు స్టేట్లో ఉంటాయో వాళ్ళని గవర్నర్ల ద్వారా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక చెడ్డ ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందే మనం నాయకులు చెప్పినట్టుగా అటు పక్కన చూసినట్టయితే మహారాష్ట్రలో 12 మంది ఎంఎల్సీల యొక్క ఫైలు గవర్నర్కి పంపి ఒక సంవత్సరం అయినది, అయినా కూడా అక్కడ తొక్కి పెట్టుకున్నారు. అదేవిధంగా చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో గవర్నర్ ఏ విధంగా చేస్తుందో మనం మీడియా ద్వారా చూస్తున్నాం. తమిళనాడులోనైతే వైస్ ఛాన్సలర్ బీసీల యొక్క అపాయింట్మెంట్ కూడా ఆయనే చేసే విధంగా గవర్నర్ యొక్క బిహేవియర్ ఉన్నది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకుంటూ అదేవిధంగా చట్టపరంగా మనకి పార్లమెంటు సాక్షిగా చట్టపరంగా ఏదైతే విభజన చట్టాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా ఇప్పటి వరకు మనకి న్యాయం చేకూర్చలేదు. మన రాష్ట్రం అంటే ఏ కేంద్రానికి మన మీద ఒక కక్ష పెట్టుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉన్నదని చెప్పక తప్పదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎన్నిసార్లు పార్లమెంటు సాక్షిగా ఎన్నో విషయాలు మాట్లాడాం. మన నాయకుడు కూడా మరి ఎప్పుడు వచ్చినా కూడా అటు పక్కన ప్రధానమంత్రిని ఇటు పక్క కేంద్ర మంత్రుల్ని ఎన్నో విషయాలలో కలిసినా కూడా మరి ఏమాత్రం కూడా గత 8 సంవత్సరాలలో మనకి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా అడుగడుగున మనని అడ్డగించి అడుగడుగున అన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా ఇంతకుముందు రాజకీయ తీర్మానం ఏదైతే చేశారో మన యువ నాయకుడు కేటీఆర్ గారు ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం భారతదేశంలో ఈ రోజు ఉన్నదని చెప్పుకుంటూ ఈ యొక్క తీర్మానాన్ని మీ యొక్క అందరి ఆమోదంతో ప్రవేశపెడుతున్నానని చెప్పుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.